హాయ్. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడతాయి. ఆ ప్రభుత్వ అధినేతలు ప్రజాసేవకులుగా వ్యవహరించాలి, మానవీయ కోణం నుంచి ఆలోచించాలి. సరిగ్గా అదేవిధంగా ఆలోచించారు తమిళనాడుకు కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన స్టాలిన్. ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రైవేటు ఆసుపత్రులని ప్రభుత్వ ఆధీనంలో నడిపేలా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల యొక్క దోపిడీని ఒక్క కలంతోటి ఆయన ఆపగలిగారు, ఒక్క సంతకంతో ఆపేశారు. అంతేకాదు, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించేందుకు స్టాలిన్ సంతకం పెట్టారు. ఆ మేరకు ఆయన ఇప్పటికే రంగంలోకి దిగారు, కార్యాచరణ ప్రణాళికలను కూడా రచించారు. ఇక కేరళ సీఎం పినరై విజయన్, ఆయన కుటుంబానికి 7,000 రూపాయలు నగదు అలాగే నిత్యావసర సరుకులు ఇచ్చి తర్వాత లాక్డౌన్ని ప్రకటించి ఇప్పుడు లాక్డౌన్ను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కేరళ ప్రభుత్వం, అలాగే ప్రజలను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం. ప్రజల కోసం వాళ్ళు మానవీయ కోణం నుంచి ఆలోచించి ఇంటిలో ఉండేటువంటి సొంత కుటుంబీకులను ఆదుకుంటున్నట్టు ఆ రాష్ట్రాల యొక్క ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికీ ప్రజలను గాలికి వదిలిపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరిలో కేసీఆర్ కన్నా కొంత బెటరు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ పూర్తిగా లాక్డౌన్ ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తూనే లాక్డౌన్ ఉండకుండా ఉంటే కనుక ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలనే కార్యాచరణ మాత్రం ప్రకటించలేదు. ఆయన ఒక కిట్ను ప్రకటించారు, కరోనా ప్రాథమిక లక్షణాలు ఉంటే మీరు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అని. కానీ తెలంగాణలో ఉండేటువంటి కార్పొరేట్ హాస్పిటల్ యొక్క దోపిడీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. శవాలు గుట్టలుగా ఆసుపత్రుల్లో ఉండిపోతూ ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్లు దొరకటం లేదు, బెడ్స్ దొరకనటువంటి సిట్యుయేషన్. అయినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి చాలా లైట్గా తీసుకొని ప్రజల్ని ప్రజారోగ్యాన్ని గాలికి వదిలిపెట్టేశారు. కరోనా వచ్చినటువంటి తొలి రోజుల్లో గత ఏడాది కూడా నిత్యావసర సరుకులు ఇంటికే పంపిస్తామని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేసి ఆనాడు కూడా వలస కార్మికులను పెట్టినటువంటి ఇబ్బందులు అన్నీ ఎన్ని కావు. ఇప్పుడు రెండవ వేవ్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు తెలంగాణ ప్రభుత్వం అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. విపక్షాలు గగ్గోలు పెడుతున్నా, విపక్షాలు కనీసం ఈ సమయంలోనైనా పట్టించుకోండి అని చెప్పి వేడుకుంటున్నా కానీ కేసీఆర్ మనసు కరగటం లేదు. కేవలం తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితిని మాత్రమే ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. దేశంలోనే 1 ఆర్థికంగా ఉన్నటువంటి రాష్ట్రం అని చెప్పి ఆయనే చెప్తాడు. మళ్ళీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణకు అని చెప్పి కేసీఆరే ఆయనే చెప్తారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోకుండా దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంది. కార్పొరేట్ హాస్పిటల్కు అడుగు పెట్టాలంటే కనీసం 10 లక్షల రూపాయలు ఉండేటువంటి వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు, మిగిలినటువంటి వాళ్ళు చచ్చిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం మెర్సీ కిల్లింగ్ని పరోక్షంగా ప్రోత్సహిస్తుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితే ఏపీలో కూడా ఉంది. మానవీయ కోణం నుంచి ఆలోచిస్తాను, ప్రాంతాలకు కులాలకు అతీతంగా ఆదుకుంటానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సమూలంగా రాజకీయాలను ప్రక్షాళన చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే కనుక ఒక ఆరోగ్యశ్రీలో కోవిడ్ యొక్క చికిత్సను పొందుపరిచారు, అది సంతోషకరమైనటువంటి విషయం. మిగిలినటువంటి అంశాల్లో ప్రజల్ని ఆదుకోవటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందింది, ముందస్తుగా కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్తలను తీసుకోలేకపోయింది అన్నటువంటి ఆరోపణలను ఎదుర్కొంటుంది. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంది. కనీసం ఇప్పటికైనా ఆదుకోవాలి, లాక్డౌన్ పెట్టాలి, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలనేటువంటి డిమాండ్స్ను చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ తరహా ఏర్పాట్లను అక్కడ చేయలేకపోయారు పూర్తి స్థాయిలో. పైగా ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు N440K అనేటువంటి వైరస్ వస్తుంది, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పినందుకు భయకంపితులను చేసేలా ఆయన వ్యవహరిస్తున్నారు ప్రజల్ని అనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద క్రిమినల్ కేసులు పెట్టి ఆయన మీద ఆయన వాయిస్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా కొన్ని విషయాల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి విషయాల్లోనేమో పక్క రాష్ట్రాలతోటి పోలుస్తూ ఉంటారు.
మెరుగైనటువంటి వైద్యాన్ని ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నట్టు తమిళనాడు కేరళ ప్రభుత్వాలను ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తీసుకోవట్లేదు. అందుకే స్టాలిన్ ముందే చెప్పాడు, ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు, నరేంద్ర మోడీకి భయపడేటువంటి పరిస్థితి కాదు మేము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా అనేటువంటి విషయాన్ని స్టాలిన్ ప్రచారంలోనే చెప్పారు. అందుకే ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అడిగినటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, వ్యాక్సిన్ అనేది అసలు దొరకనటువంటి పరిస్థితి నెలకొంది. ఇంకొకవైపు ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ, ఇవన్నీ కనుక చూస్తే కనుక కనీసం మానవీయ కోణం నుంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల సేవకులుగా మీరు కనీసం ఆలోచిస్తే కనుక ఇప్పుడైనా సరే హాస్పిటల్ పాలవుతున్నటువంటి ప్రజల్ని ఆదుకుంటే కనుక ప్రజలు మిగులుతారు. ప్రజలు లేనటువంటి ప్రభుత్వాలని ఎందుకు మీరు ఎన్ని రోజులు వెళ్తారు? ప్రజలకి ప్రాణాపాయ స్థితిలో కూడా ఆదుకోలేనటువంటి ప్రభుత్వాలు ఉంటే ఏంటి పోతే ఏంటి అనేటువంటి విసుకొచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు సమాజంలో నెలకొంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ హెల్త్ అండ్ ఎమర్జెన్సీ దిశగా ఆలోచించాలి, పేద ప్రజలను ఆదుకోవాలి. డబ్బున్నటువంటి వాళ్ళు ఎలాగో ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తారు, కానీ పేద ప్రజలు వెళ్ళలేనటువంటి పరిస్థితి, హాస్పిటల్ గేట్ల ముందు ప్రాణాలు వదులుతూ ఉన్నారు. ఇలాంటి దుస్థితిని చూసిన తర్వాత ఈ ముఖ్యమంత్రులు స్పందించకపోతే వాళ్ళ పదవులకు కానీ ప్రజాస్వామ్యానికి కానీ అర్థం పర్థం లేనటువంటి అంశం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు స్పందిస్తారా, స్పందించి ఆదుకుంటారా, ఎలా ఆదుకోగలరు అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.